నాబార్డ్ జగనన్న నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన ఫండ్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపరు గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఏ గ్రేడ్ స్కూల్ గా నిలిచిందని ఉపాధ్యాయులు అన్నారు. ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చదువుకుంటున్నారని చుట్టుపక్కల 4 గ్రామాల నుండి పిల్లలు ఈ స్కూల్ కి వస్తున్నారని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలపరు పెదపాడు మండలంలో మరి ఈ పాఠశాలలో 309 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఫుల్ ఫ్లెక్జ్డ్ గా కావాల్సినంత స్టాఫ్ ని ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. అలాగే విద్యార్థులకి పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులకు కూడా ప్రభుత్వం ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ప్రతి ఇస్తుంది. అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండకూడదని నాడు నేడులో మొదటి ఫేజ్లో మా పాఠశాల సెలెక్ట్ చేసింది ప్రభుత్వం. అందుకు మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. దీంట్లో భాగంగా పాఠశాలలో 42 లక్షల రూపాయలతో పాఠశాలకి సంబంధించిన రూమ్స్ రిపేర్స్ కావచ్చు, మేజర్మైన రిపేర్స్, అలాగే మంచినీటి సదుపాయం కల్పించడానికి, అలాగే టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంతో ఎదుగుతున్న ఖర్చు పెట్టాము. మరి అందుకు నాడు నేడులో మా పాఠశాల మరి చాలా అందంగా రూపొందించడానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ప్రధాన కారణం. అలాగే కోవిడ్ సందర్భంలో 3వ వేవ్ వచ్చినప్పుడు కూడా 3వ వేవ్ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని శానిటైజర్స్ కానీ అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు పిల్లలకి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎంతో పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా మాకు 309 మందికి రెగ్యులర్గా 340-350 మంది విద్యార్థులు అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఎంతో మరి ఉత్సాహంగా మా పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. మీ పాఠశాల ప్రధానంగా 4 గ్రామాల నుంచి పిల్లలు వస్తూ ఉంటారు. కలపరు నేను విదేశినప్పుడు కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాసరగూడ, వేంపాడు, కొక్కిరపాడు నుంచి ఇంచుమించు పిల్లలు 250 మంది పిల్లలు ఇతర గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా తల్లిదండ్రులు ఏంటంటే ఎంతో ఉత్సాహంగా మరి బాధ్యతాయుతంగా ఆటోల ద్వారా కావచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా కానీ మా మీద నమ్మకంతో పంపిస్తూ ఉంటున్నారు. మరి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా ఎంతో మేము కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళు వచ్చిన పిల్లలు మా దగ్గర పూర్తిగా చదువుకోవడానికి మా అంతు శాయశక్తులు మా ఉపాధ్యాయులు కూడా ఏంటంటే శక్తి వంచి లేకుండా మరి ప్రయత్నం చేస్తూ వాళ్ళకి విద్యాభివృద్ధి తెలుపుతున్నారు. కాబట్టి ఈ విధంగా పాఠశాల అభివృద్ధికి నాతో పాటు గ్రామస్తులు అలాగే మా సర్పంచ్ కావచ్చు, విద్యా కమిటీ సభ్యులు అందరూ కూడా ఏంటంటే తమ అంతు సహాయ సహకారాలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాలని ముందు ముందు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరిస్తున్నారు. అందులో అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా నాడు నేడు విషయంలో అలాగే గౌరవ శాసనసభ్యుల వారు కూడా మా పాఠశాలని సందర్శించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా సర్పంచ్ కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ అలాగే మా ఎమ్మెల్యే గారు ఎంతో కూడా కృషి చేశారు. అందరికీ పాఠశాల తరఫున మేము